హాయ్ వ్యూర్స్, జగన్మోహన్ రెడ్డి మొన్న ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలుగా విభజించారు కదా, 13 జిల్లాల్ని. ఈ వేలో ఎన్టీఆర్ జిల్లా అని చెప్పేసి ఒక పేరు, ఆ తర్వాత అల్లూరు సీతారామరాజు జిల్లా అని చెప్పేసి ఒక జిల్లా పేరు, కడపకి అయితే ఏకంగా ఇంతకుముందు వైఎస్ఆర్ కడప నుండి ఇప్పుడు దాన్ని కడప తీసేసి ఏకంగా వైఎస్ఆర్ జిల్లా అని పెట్టేశాడు. అమరజీవి పుట్టిన నెల్లూరు జిల్లా అంటే ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, తర్వాత అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లా అనే వేళ సమ్మేదం. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే వారి యొక్క తండ్రి గారి పేరు ఉందే వైఎస్ఆర్ అని చెప్పేసి, దాని తర్వాత మాత్రం ఏ జిల్లా, ఐ మీన్ ఆ జిల్లా పేరు పెట్టలా, నేటికి వైఎస్ఆర్ జిల్లా. ఇక దానితో సిబిఐ చెందినటువంటి మాజీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, నాగేశ్వరరావు ఐపీఎస్ ఆఫీసర్, ఆయన ట్విట్టర్లో ఏమని అన్నాడంటే, త్వరలో ఆంధ్రప్రదేశ్ని కూడా వైఎస్ఆర్ ప్రదేశాన్ని పెట్టేసేయండి, పెట్టేసాడు జగన్ గారు వైఎస్ఆర్ ప్రదేశాన్ని పెట్టేసేయండి. మరల తెలుగు కదా, మీకు ఇంగ్లీష్ అంటే ఇష్టం కదా, ఇంగ్లీష్ నేర్చుకుంటే అసలు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా, సో ఇంగ్లీషే ముఖ్యం కదా, కాబట్టి వైఎస్ఆర్ ప్రదేశం కూడా వదిలే వైఎస్ఆర్ ల్యాండ్ అని పెట్టేశాడని చెప్పేసి సెటరికల్ వేలు అని ట్వీట్ చేయడం జరిగింది. మీరు చెప్పండి, ఈ జిల్లా పేర్లు పెడతాం అనేది ఏదైతే ఉన్నదో ఆ జిల్లా ఉనికిని కోల్పోకుండా కదా పెట్టాలి, సో వైఎస్ఆర్ కడప అని చెప్పేసి ఉంటే బాగుండేది కదా, ఓన్లీ వైఎస్ఆర్ జిల్లా అంటే ఏంటి? ఈ వేళ ఏది కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది? తర్వాత నిజంగానే రాష్ట్రం పేరు కూడా మార్చే అవకాశం ఉందా? అండ్ సిబిఐ డైరెక్టర్ గారు, మాజీ డైరెక్టర్ సలహా ఇచ్చాడా, లేదంటే సెటర్ వేశాడా, లేదంటే ఇప్పుడు పించింగ్ వేలో పోస్ట్ పెట్టాడా, వైఎస్ఆర్ ల్యాండ్ అని పెట్టండి, వైఎస్ఆర్ ప్రదేశాన్ని పెట్టండి అని చెప్పేసి కింద కామెంట్ కూడా తెలియచేయండి.